అంగట్లకు పోయినామనుకోండి కూరగాయలు ఒకటికి రెండు మాటలు చూసే కొనుకొస్తాం దుకాణంలో ఉప్పు పాపులు మంచిగున్నాయా లేవా అని చెకింగ్ చేసుకొని పట్టుకొస్తాం బట్టలు కొన్నా బడివాసన్లు కొన్నా ఇంకేం తీసుకున్నా ఒకటికి రెండు మాటలు చూసుకుంటాం పుక్కట్లు వస్తాయా మరి పైసలు పెట్టి తెస్తాం కాబట్టి పెట్టిన పైకానికి తెచ్చిన వస్తుకు సరిపోయిందా అని చెకింగ్ చేసుకుంటాం మనమే ఇట్లుంటే మరి సర్కారోళ్ళు ఇంకెంత జాగృతగా ఉండాలే స్పీకర్ సార్ స్కేల్ వాటేమో కొలుస్తాడు బూటిల చూడురి హౌ శాప పిల్లలే తర్వాత 8200 mm ఉండాలండి 60 టు 70 కాదు 70 టు 80 కాదు గదన్నట్టు చెర్ల పోసే శాప పిల్లలు పొడుగు తక్కువ ఉన్నాయట ఉండాల్సినంత సైజ్ ఉంటేనే పోస్తాం లేదంటే లేదని కరా కండిగా చెప్పేసిండు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ చెరువుల శాప పిల్లలు పోస్తానికి పోయిండు సారు సైజ్ చూసి డౌట్ కొట్టిందట స్కేల్ తోన్ గోల్చి చూస్తే బయటపడ్డది గీసోంటి చెర్ల పెరిగాయి శాపల వాడతోళ్లకు నష్టం అవుతది వద్దంటొద్దని వాపసు పంపించేసిండు పద్ధతిగా అసెంబ్లీ నడుపుడే కాదు పనులల్ల తేడా వస్తే చూస్తే అస్సలు ఊకుంటలేడు సారు రాష్ట్రమంతా చెర్ల చేపలు పోసుడు జోరుగా నడుస్తుంది ఆఫీసర్లు బూటలు ఇచ్చుడు మంత్రులు ఇడుచుడు ఈడికి మంచిగానే ఉన్నది గాని చేప పిల్లల కథ ఎట్లున్నదో కడుమేరియాల చూస్తా స్పీకర్ సార్ లెక్కనే చేయూరు సార్లు ఎందుకైనా మంచిది